సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గూడాటిపల్లి గ్రామంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. ఇంకా బిగిలితో నిన్న వాళ్ళందరికీ కూడా పునర్వాస ప్యాకేజ్ 6 లక్షలు, అదే డబల్ బెడ్రూమ్, ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి కూడా మొన్న రాసిస్తాను, ప్రెస్ కూడా ఇచ్చినాను. ఏదైనా ఇప్పుడు కూడా ఆ డిమాండ్ సాధన కొరకు తప్పనిసరిగా మనం ప్రయత్నం చేద్దాం. నేను హైదరాబాద్ పోగానే మళ్ళీ రేపు అదే ప్రయత్నంలో ఉంటాను. ఎప్పుడు ముఖ్యమంత్రి కలిస్తే అక్కడికి ఒకవేళ ఇన్ఫర్మేషన్ చేసి ఎమ్మెల్యే కూడా నేను చెప్తాను, ఆయన కూడా చెప్పాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఏదైనా మీ సమస్య పరిష్కారం చేస్తేనే అది న్యాయం. తర్వాత ఇక్కడ ఇది ఈ రిజర్వాయర్ పూర్తి అయితేనే ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి. ఇట్లా పెండింగ్లో పెట్టుకొని ప్రజలతో డామినేషన్ చేయొద్దు, ప్రజలతో చెలగాట ఆడొద్దు, ప్రజలను బజార్పాలు చేయొద్దు. అది ప్రజాస్వామ్య ప్రభుత్వం అనబడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కులు ఉన్నాయి. ప్రజల చేతనే గవర్నమెంట్ ఏర్పడుతుంది, ప్రజల ఓట్ల చేతనే ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ప్రజలను వాళ్ళు చెప్పేటి న్యాయమైన విషయాలు కూడా విని వాటికి పరిష్కారం చేయాలి. నేను మాత్రం ఒకటి మీ అందరితో కోరేది ఏంటంటే, ఇంత దుర్మార్గమైన పద్ధతులు ఉంటుందని నేను అనుకోలేదు. లాఠీ చార్జ్ దాకా గౌరెల్లు వస్తుందని చెప్పేసి ఊహించలేదు. అందుకని ఏదైనా దీనికి నేను ఆవేదన బాధపడుతూ తప్పనిసరిగా మీ న్యాయ సమ్మతమైన డిమాండ్స్ మీద మీరు ఇచ్చిన విజ్ఞప్తిని మళ్ళీ ఒకసారి రేపే మళ్ళీ ముఖ్యమంత్రికి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యల పరిష్కారం కొరకు తప్పనిసరిగా 2 రోజులకోసారి ఇక్కడ విషయాలు తెలుసుకొని మీకు న్యాయం అయ్యేటట్టు చేస్తాను. నేను ఎమ్మెల్యేతో కూడా మాట్లాడతాను, అవసరం అనుకుంటే మిగతా మరి మంత్రితోటి ముఖ్యమంత్రితో కూడా మాట్లాడతాను, హరీష్ రావుతో కూడా మాట్లాడతాను. ఈ ఆ ముఖ్యమంత్రి దొరకాలి, నాకు దొరికితే కొంత న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకం ఉంది. అయితే ఆయన దొరకడు, దొరికితే మాత్రం కొంత పని అయితే అయితే పని కావాలంటే దొరకాలి, దొరికించుకోవాలని మనం ప్రయత్నం చేద్దాం. నేను దొరికించుకోవడానికి నా వంతు ప్రయత్నం సర్వం చేస్తాను. మీకు ఇంకా 10 to 8 రోజులు ఉండకూడదు, వీలైనంత త్వరలోనే మీ సమస్యకు పరిష్కారం అయ్యేటట్టు నా బాధ్యతగా, నేను పదవులు లేకున్నా ఏ బాధ్యత లేకున్నా మీ ఈ ప్రాంత వాడిగా, మీ అందరిలో తరుణాలకి ఉన్నవాడిగా, మీ అందరూ తెలిసిన వాడిగా, మీరు ఒక వాడిగా తప్పనిసరిగా మీ సమస్యలపై పరిష్కారం చేయడానికి సర్వదా సర్వ ప్రయత్నం, నా శక్తి వంచన లేకుండా నేను వాగ్దానం చేస్తున్న మాట ఇస్తున్నా, మాట తప్పను తప్పనిసరిగా కృషి చేస్తానని చెప్పేసి తెలియపరుస్తూ, మరి మేము వచ్చిన సందర్భంగా మీరందరూ కూడా మరి వంట వార్పు చేసుకుంటా ఉన్నారు, చాలా ఇబ్బందులే. ఇలాంటి పరిణామంలో మీ అందరికి కూడా మీ పట్టుదల, మీ కార్యదీక్ష, మీ ధైర్యం, మీ ఆత్మస్థైర్యం తప్పనిసరిగా విజయం సాధిస్తుంది. అంతిమ విజయం మనదే, మీరే విజేతలు.